విశ్వానికి చివర్లో ఏం జరుగుతుంది? ఈరోజు విశ్వం చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఉంది. ఒకరోజు మొత్తం మారిపోతుంది, విశ్వం అంధకారంతో నిండిపోతుంది. అయితే చివరికి ఏం జరుగుతుంది? విశ్వానికి చివరి క్షణం ఎప్పుడు వస్తుంది? దాని గురించి మీరు ఎప్పుడూ వినుండరు, ఎవరూ చెప్పుండరు కూడా. సో వీడియో చివరి వరకు చూడండి. సరే, అయితే విశ్వం చివరి క్షణానికి ట్రావెల్ చేసి అంతిమంగా ఏం జరుగుతుందో చూద్దాం. విశ్వం పుట్టిన వైలెన్స్ సద్దుమణిగాక హైడ్రోజన్ హీలియం గ్యాస్ మేఘాలతో విశ్వం మొత్తం నిండిపోయింది. ఆ తరువాత మొదటి జనరేషన్ స్టార్స్ పుట్టాయి. అవి చాలా పెద్దవి. సో కామ్ గా ఉండకుండా వైలెంట్ పనులు చేసేవి. ఎల్లకల్లోలం నుండే హైడ్రోజన్ హీలియం ఆ తర్వాత ఉండే అన్ని కెమికల్స్ పుట్టాయి. ఆ ఫస్ట్ స్టార్స్ పేలిపోయి ఈ కెమికల్స్ అన్నిటిని విసిరేశాయి. బట్ స్టార్స్ పుట్టడం ఆగిపోలేదు. మొదటి స్టార్స్ పేలిపోయిన తర్వాత పుట్టే గ్యాస్ నుండి తర్వాతి స్టార్స్ పుట్టాయి. ఇవి పేలిపోయి నెక్స్ట్ స్టార్స్ పుట్టాయి. ఇలా పుట్టే క్రమంలో విశ్వంలోని గ్యాస్ ని వాడుకుని చనిపోయే సమయంలో మళ్లీ వదిలేస్తాయి. కానీ పుట్టేటప్పుడు వాడుకున్న మొత్తం గ్యాస్ చనిపోయినప్పుడు వదలవు. సో విశ్వంలో గ్యాస్ తగ్గుతూ వస్తుంది. విశ్వం యొక్క ఏజ్ పెరిగే కొద్దీ అందులో రెడ్ డ్వార్ఫ్స్ ఎక్కువగా పుడతాయి. మన సూర్యుడు ఒక యెల్లో డ్వార్ఫ్. రెడ్ డ్వార్ఫ్స్ తో పోలిస్తే దాని వయసు చాలా తక్కువ. రెడ్ డ్వార్ఫ్స్ ట్రిలియన్ల సంవత్సరాలు బతికితే మన సూర్యుడు కేవలం 10 బిలియన్ సంవత్సరాలే బతుకుతాడు. సరే, రెడ్ డ్వార్ఫ్స్ చనిపోయాక ఏం జరుగుతుంది? మిగిలిన స్టార్స్ లా అవి విశ్వానికి గ్యాసెస్ ని తిరిగి ఇవ్వవు. రెడ్ డ్వార్ఫ్ స్టార్స్ చనిపోయాక వైట్ డ్వార్ఫ్ అవుతుంది. సో రెడ్ డ్వార్ఫ్స్ ఎక్కువగా పుడితే విశ్వంలో ఉన్న గ్యాస్ అంతా అయిపోతున్నట్టే కదా. ఇంకొంచెం గ్యాస్ ఏమో న్యూట్రాన్ స్టార్స్ అండ్ బ్లాక్ హోల్స్ ని పుట్టించే స్టార్స్ హరించేస్తాయి. దీనివల్ల విశ్వానికి ఒక పెద్ద ప్రాబ్లమే వస్తుంది. అదే విశ్వంలో కొత్త స్టార్స్ పుట్టడానికి కావాల్సినంత గ్యాస్ లేకపోవడం. అయితే ఇదంతా జరగడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ప్రస్తుతానికైతే విశ్వంలో మన భూమి మీద ఉన్న ఇసుక రేణువుల కంటే ఎక్కువ స్టార్స్ ఉన్నాయి. టైం సాగే కొద్దీ కొత్త స్టార్స్ పుట్టడానికి విశ్వంలో కావాల్సినంత గ్యాస్ ఉండదు. సో విశ్వంలో పుట్టగలిగిన స్టార్స్ లో ఇప్పటికే 90% పుట్టేశాయి. చిన్న చిన్నగా మన సూర్యుడు, అలానే మన సూర్యుడి లాంటి మిగతా స్టార్స్ చనిపోతాయి. సమయంలో ఇంకా ముందుకు వెళ్తే విశ్వంలో ఉండే స్టార్స్ అన్ని నెమ్మదిగా చనిపోయే రెడ్ డ్వార్ఫ్సే ఉంటాయి. ఇక్కడ విశ్వం కథ ముగిసినట్టేనా? అప్పుడే అయిపోలేదు. ట్రిలియన్ల సంవత్సరాల తర్వాత విశ్వంలోని మొత్తం గ్యాస్ అయిపోతుంది. ఈ టైంలో ఉండే ప్రతి గ్యాలక్సీలో గ్రహాలు ఉండవు, చంద్రుళ్ళు ఉండరు, ఆస్ట్రాయిడ్స్, కామెట్స్ ఇవేమీ ఉండవు. ప్రతి గ్యాలక్సీలో 88% మాస్ అంతా వైట్ డ్వార్ఫ్సే ఉంటాయి. 2% ఏమో న్యూట్రాన్ స్టార్స్, బ్లాక్ హోల్స్, మిగతా 10% ఏమో జూపిటర్ లాంటి గ్యాస్ జైంట్స్ మరియు స్టార్గా మారకుండా ఆగిపోయిన బ్రౌన్ డ్వార్ఫ్స్ ఉంటాయి. పాత స్టార్స్ చనిపోయినప్పుడు వైట్ డ్వార్ఫ్స్ పుడతాయి. అవి భూమి సైజులో ఉంటాయి, బట్ వెయిట్ మాత్రం మన సూర్యుడిలో సగం వరకు ఉండొచ్చు. ఎందుకంటే తక్కువ ఖాళీలో ఎక్కువ పదార్థం ప్యాక్ అయి ఉంటుంది కాబట్టి. సో న్యూట్రాన్ స్టార్స్ అండ్ బ్లాక్ హోల్స్ తర్వాత విశ్వంలోనే అతి దట్టమైన పదార్థాల్లో ఇది 3rd place లో ఉంటుంది. దాదాపు ఈ రోజుటి సూర్యుడి కంటే 10 లక్షల రెట్లు డెన్స్ గా ఉంటుంది. వైట్ డ్వార్ఫ్స్ సూర్యుల నుండి పుట్టాయి కాబట్టి వాటి సర్ఫేస్ టెంపరేచర్స్ 150,000 డిగ్రీస్ వరకు ఉండొచ్చు. ఇంత భారీగా ఎక్కువ టెంపరేచర్ తో ఉన్నా కానీ వైట్ డ్వార్ఫ్స్ శుద్ధ పప్పుల్లా ఏం చేయకుండా కూర్చొని ఉంటాయి. మేబీ బద్ధకమేమో. హలో ఫ్రెండ్స్, మీరు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అయితే వైట్ డ్వార్ఫ్స్ కూడా ఒకరోజు అంతమవ్వాల్సిందే. ఎందుకంటే అవి చిన్న చిన్నగా వేడిని కోల్పోతూ ఉంటాయి. సో అవి చావడానికి 10 trillion సంవత్సరాలు పడుతుంది. అంటే ఇప్పటి విశ్వం ఏజ్ కంటే 700 రెట్లు ఎక్కువ సమయం తర్వాత. అవి చల్లబడే కొద్దీ వాటి చుట్టూ ఉన్న ప్రదేశంలో అంధకారం అలుముకుంటుంది. అయితే వైట్ డ్వార్ఫ్స్ కథ అప్పుడే ముగిసిపోలేదు. మొత్తం వేడిని వదిలేశాక జీవచ్ఛవంలా మిగిలిపోతుంది. అదే ఒక బ్లాక్ డ్వార్ఫ్. ఇవి చావుడప్పు మోగించే గోళాలు. అంతరిక్షమంత చల్లగా ఉండి అస్సలు కనపడవు. చావుడప్పు అని ఎందుకన్నా అంటే బ్లాక్ డ్వార్ఫ్స్ పుట్టే స్టేజ్ వచ్చిందంటే విశ్వం అంతానికి దగ్గరవుతుంది అని అర్థం. కొన్ని ట్రిలియన్ల సంవత్సరాల తర్వాత గ్యాలక్సీస్ లో ఉన్న ప్రతి వస్తువు వాయిడ్స్ అనబడే ఖాళీల్లోకి విసిరివేయబడతాయి. లేకపోతే గ్యాలక్సీస్ మధ్యలో ఉండే సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ లోకి పడిపోతాయి. 20 trillion సంవత్సరాల్లో మనం గమనించగలిగే విశ్వంలో ఉన్న ప్రతి వస్తువు చివరికి గ్యాలక్సీస్ కూడా ఆవిరైపోయి ఉంటాయి. ఆ టైంకి మీరుంటే చూడగలిగే దూరం వరకు అంధకారమే ఉంటుంది. కానీ విశ్వం ఇంకా బతికే ఉంటుంది. ఎందుకంటే బ్లాక్ హోల్స్ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటాయి. హాకింగ్ రేడియేషన్ ని వదులుతూ చివరికి బ్లాక్ హోల్స్ కూడా ఒక దీపం ఆరిపోయినట్టుగా ఆరిపోతాయి. ఇది జరగడానికి ఒక గూగుల్ సంవత్సరాలు పడుతుంది. అంటే 10^100 సున్నాల సంవత్సరాల తర్వాత. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా జీవం బతికే ఛాన్స్ ఉంది.
బ్లాక్ హోల్స్ చుట్టూ తిరుగుతూ హాకింగ్ రేడియేషన్ ని కావాల్సిన శక్తిగా మార్చుకుని జీవం బతికే అవకాశం ఉంది. ఈ టాపిక్ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండింగ్ లో ఉంటుంది, చూడడం మర్చిపోకండి. బ్లాక్ హోల్స్ కూడా ఆవిరైపోతే జీవానికి కావలసిన శక్తిని ప్రొడ్యూస్ చేసే సోర్సెస్ ఏం ఉండవు. సో జీవం కథకి శుభం కార్డు పడుతుంది. ఇంత జరిగిన తర్వాత కూడా మనం విశ్వ అంతానికి ఇంకా దగ్గరికి రాలేదు, ఎందుకంటే బ్లాక్ డ్వార్ఫ్స్ ఇంకా బతికే ఉంటాయి. ఇది ఎలా సాధ్యపడింది? ఎందుకంటే అందులో చాలా వింత ఫిజిక్స్ జరుగుతూ ఉంటుంది. ఒక బ్లాక్ డ్వార్ఫ్ మన భూమంత సైజ్ లో ఉంటుంది. దాని టెంపరేచర్ మాత్రం అబ్సల్యూట్ జీరో, అంటే -273.15 degrees అంత తక్కువగా ఉంటుంది. విశ్వంలో ఇంతకంటే తక్కువ టెంపరేచర్ ఉండదు. ఒక స్టార్ బతికుండాలంటే దాని మధ్యలో శక్తి పుట్టాలి, కానీ బ్లాక్ డ్వార్ఫ్స్ లో ఇవేమీ ఉండవు. మరి ఇన్ని సంవత్సరాలు అవెందుకు బతికుంటాయి? బ్లాక్ డ్వార్ఫ్స్ మధ్యలో మనం ఊహించగలిగే దానికంటే కొన్ని మిలియన్ల రేట్లు ఒత్తిడితో పదార్థం కుక్కబడి ఉంటుంది. ఎంత ఎక్కువ ఒత్తిడి ఉంటుందంటే ఎలక్ట్రాన్స్ న్యూక్లియైతో కలిసి ఆటమ్స్ ని ఫామ్ చేయలేనంత ఒత్తిడి. ఈ కండిషన్స్ లో పదార్థం వింతగా ప్రవర్తిస్తుంది. అన్ని న్యూక్లియై లాటిస్ అనబడే వింత ఆకారంలోకి కుక్కబడతాయి. వీటి మధ్యలో ఎలక్ట్రాన్స్ ప్లాస్మాలా పారుతూ ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్సే బ్లాక్ డ్వార్ఫ్స్ ని స్టేబుల్ గా ఉంచుతాయి. ఈ టైంకి విశ్వంలో ఉన్న అన్ని వస్తువులు నశించిపోయింటే బ్లాక్ డ్వార్ఫ్స్ లోని ఎలక్ట్రాన్స్ మాత్రం సమయం కూడా అంతమయ్యేంత వరకు సర్వైవల్ కోసం కొట్టుకుంటూ ఉంటాయి. హోల్డ్ ఆన్, ఇదంతా క్వాంటం మెకానిక్స్ అనుమతిస్తేనే అవుతుంది. కొన్నిసార్లు ఏవైనా కణాలు చాలా దగ్గరికి వచ్చినప్పుడు కలిసిపోతాయి. దీని వెనకాల కాంప్లికేటెడ్ సైన్స్ ఉంటుంది, బట్ సింప్లిఫై చేసి చెప్తున్నా, ఇలా కణాలు కలిసిపోవడాన్ని క్వాంటం టనలింగ్ అంటారు. ఇది మన సూర్యుడిలో కూడా జరుగుతుంది. అందుకే హైడ్రోజన్ ఆటమ్స్ కలిసి హీలియం గా మారతాయి. ఇక్కడైతే దారుణమైన టెంపరేచర్ అండ్ ఒత్తిడి వల్ల క్వాంటం టనలింగ్ జరుగుతుంది. కానీ బ్లాక్ డ్వార్ఫ్స్ లో అబ్సల్యూట్ జీరో దగ్గర కూడా క్వాంటం టనలింగ్ జరుగుతుంది, కాకపోతే చాలా స్లోగా. విశ్వంలో జరిగే చివరి విషయానికి ఇదే స్టార్టింగ్ పాయింట్. బ్లాక్ డ్వార్ఫ్స్ పుట్టి కొన్ని ట్రిలియన్ల సంవత్సరాల తర్వాత క్వాంటం టనలింగ్ ద్వారా రెండు కార్బన్ ఆటమ్స్ కలిసి మెగ్నీషియం గా మారతాయి. మళ్ళీ 100 trillion సంవత్సరాల వరకు ఏం జరగదు. మళ్ళీ క్వాంటం టనలింగ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది. మళ్ళీ 1 trillion సంవత్సరాల వరకు ఏం జరగదు. ఆ తర్వాత 2 oxygen atoms కలిసి సిలికాన్ గా మారతాయి. యుగాలు గడిచే కొద్దీ బ్లాక్ డ్వార్ఫ్స్ లోని అన్ని న్యూక్లియై కలిసిపోయి హెవీ న్యూక్లియై గా మారతాయి. మళ్ళీ ఇవి కలవటానికి చాలా టైం పడుతుంది, కానీ హెవీ న్యూక్లియై కూడా కలిసిపోతాయి. ఇక మనం లెక్కించలేనంత ఎక్కువ సమయంలో సిలికాన్ న్యూక్లియై కలిసిపోయి నికెల్-56 అనే రేడియో యాక్టివ్ ఎలిమెంట్ గా మారిపోతాయి. ఇది స్టేబుల్ గా ఉండదు. సో 2 positrons అండ్ యాంటీమ్యాటర్ కణాల్ని వదులుతూ ఐరన్ గా డికే అయిపోతుంది. ఈ 2 positrons 2 electrons ని గుద్ది నాశనమైపోతాయి. ఇదే పెద్ద ప్రాబ్లం తెచ్చి పెడుతుంది. ఎలక్ట్రాన్స్ వల్లే బ్లాక్ డ్వార్ఫ్ స్టేబుల్ గా ఉండగలుగుతుంది. ఇవి నాశనమైపోతే ఇక బ్లాక్ డ్వార్ఫ్ కూడా అంతానికి సిద్ధమవుతున్నట్టే. ఎలక్ట్రాన్స్ నాశనమయ్యే కొద్దీ గ్రావిటీ అనేది బ్లాక్ డ్వార్ఫ్ ని క్రష్ చేస్తుంది. చివరికి అదొక ఐరన్ బాల్ గా మారిపోతుంది. ఇది జరగడానికి 10^1000 ఇయర్స్ పడుతుంది. ఇక విశ్వంలో చివరిగా జరిగే ఘట్టానికి వచ్చేసాం. చాలా ఎలక్ట్రాన్స్ కోల్పోయిన బ్లాక్ డ్వార్ఫ్ వెయిట్ ని భరించలేక సూపర్నోవాగా పేలిపోతుంది. ఇది చాలా అందంగా ఉంటుంది, బట్ దీన్ని చూడడానికి ఎవరూ మిగలరు. అంతే, ఇంకా విశ్వం ఎలా మొదలైందో అదే ఖాళీకి అదే అంధకారానికి మళ్లీ చేరుకుంటుంది. ఇదే విశ్వానికి అసలు అంతం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.